Hi, hello everyone. Welcome back to the world of Shadow Boxing Studio. Name is Coach Vishnu Vardhan. Today's mana topic is jumping punches. Punches jump chest atla kotala nechukundam. Munduga meer kottaga na channel chustunnattlayite first subscribe chesesi vachesi video chudandi and atlaage prathi okka video naadi skip cheyakunda chivar varaku chudandi. Skip chesthe meeku nenu cheppedi madhya madhyalo points ardham kaavu. Andukane daiyachesi andaru video end varaku chustunnandi. చూసిన తర్వాతే వెళ్ళిపోండి. స్కిప్ అయితే చేయొద్దు. స్కిప్ చేసి మీకు ఏమీ అర్థం కాదు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మనం పంచెస్ ఎట్లాగో నేర్చేసుకుందాం. ఫస్ట్ మనం గార్డింగ్ పెట్టేసుకుందాం. అండ్ ఇంకోటి, ఇవన్నీ చేసే ముందు మీరు అందరు ప్రతి ఒక్కళ్ళు బాడీని స్ట్రెచ్ చేసి ఉండాలి, వార్మప్ చేసి ఉండాలి. వార్మప్ చేసిన తర్వాత రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. ఓకే, వార్మప్ చేయకుండా ప్రాక్టీస్ చేస్తే, స్ట్రెచెస్ చేయకుండా రాత్రి అంతా మీరు పడుకొని ఉంటారు కాబట్టి మజిల్స్ అనేవి పట్టుకుపోయి ఉంటాయి, ఫ్రీ అయ్యి ఉండవు. అందుకని చెప్పి ఫస్ట్ మనం మజిల్స్ని స్ట్రెచ్ చేసిన తర్వాత జస్ట్ బాడీని కొంచెం వార్మప్ చేసి రన్నింగ్ పుషప్స్ స్క్వాట్స్ ఇవన్నీ ఎక్కువ వర్కౌట్స్ చేసిన తర్వాత ప్రాక్టీస్ చేసుకుందాం. అంటే ప్రతి ఒక్క మజిల్ మనకు స్ట్రెచ్ అవ్వాలి. ఓకే, ఎండ్యూరెన్స్ రావాలి, స్టామినా ఉండాలి, ఆ తర్వాత మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, చలో ఇప్పుడు ఫస్ట్ మనం గాడ్ పెట్టేసిన తర్వాత మనిషి ఇట్లా ఉన్నాడు. ఓకే, ఫస్ట్ కొంచెం మనిషి దూరంగా ఉన్నాడు అనుకోండి, నేను ఇక్కడ ఉన్నాను, నేను అపోనెంట్ కొట్టాలి. ఎట్లా కొడతాను? ఇట్లా నేను ముందుకు ఇట్లా పుట్టేసుకొని వచ్చే లోపల తను వెనక్కి వెళ్ళిపోవచ్చు, నన్ను అటాక్ చేయొచ్చు. నేను అందుకని ఏం చేస్తానంటే, ఇవి చూడండి, ఇట్లా పెట్టిన తర్వాత జంపింగ్ పంచెస్ అనమాట. జంప్ అంటే మళ్ళీ కాళ్ళకి ఎగురితే ఇట్లా కొట్టడం కాదు, జస్ట్ చూడండి, చూసారా, ఇది స్పీడ్ ఉంటుంది, పవర్ కూడా ఎక్కువ జనరేట్ అవుతుంది. ఎందుకంటే మన బాడీ వెయిట్ ఆఫ్ పంచ్ పవర్ వెళ్తుంది. ఓకే, మనం జంప్ కాళ్ళు ఎగురు కొడతాం. ఇట్లా ఇది ఎట్లా వస్తుంది అంటే బాడీ వెయిట్ మొత్తం పడుతుంది కింద నుంచి, అసలు హోల్ బాడీ వెయిట్ కాళ్ళకి ఎగిరి వస్తుంది, ఇది స్పీడ్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ఇది పొరపాటున పంచ్ మిస్ అయిందంటే కనుక మీకు అటాకింగ్కి వెళ్ళిపోతుంది, అపోనెంట్ మీ ఫేస్ మీద అటాక్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అందుకని మనం ఏం చేయాలంటే, ఫస్ట్ గాడ్ చూసుకోవాలి, అపోనెంట్ చూసుకోండి, టైం చూసుకోండి. ఇది జస్ట్ సింపుల్ ఏం లేదు. ఎట్లా చేయాలంటే, గాడ్ పెట్టిన తర్వాత జస్ట్ గాల్లోకి ఎగురుతాం కదా, ఎగిరి పంచ జంప్ చేసి పంచుకొడతాం కదా, అట్లాగే అదే మెథడ్లో జస్ట్ పూర్తిగా ఎగరకుండా జస్ట్ మన ఫుట్ ముందుకు వేసుకున్నట్టు ఎగరాలి. అంటే చూడండి, మనం నార్మల్ ఫుట్ ఎట్లా వేసుకుంటాం, ఇట్లా వేసుకుంటాం కదా, ఇది మనం జంపింగ్ వెళ్ళాలి. చూడండి, జస్ట్ సింపుల్ అంటే గాట్ మళ్ళీ టూ లెగ్స్ ముందుకు వెళ్ళిపోవాలి. నార్మల్గా మనం జాబ్ కొట్టినప్పుడు ఏంటంటే ఇవి లెగ్ ఒకటే వెళ్తుంది, ఏది లెఫ్ట్ ఫార్వర్డ్ లెఫ్ట్ ఉంది కాబట్టి అది ఒకటే వెళ్తుంది. ఇప్పుడు మనం రెండు లెగ్స్ ఒకేసారి వెళ్ళాలి, అదే జంప్ రో. చూడండి, లెగ్స్ కూడా చూడండి ఒకసారి, మరి క్లియర్గా అట్లాగే చూడండి, ఇది కొట్టాం కదా. ఇప్పుడు జాబ్ చూసాం, క్రాస్ కూడా అంతే, క్రాస్ కూడా అంతే. సేమ్ ఈ క్రాస్ పంచ్ కూడా అట్లాగే కొట్టాలి, జాగ్రత్తగా కొట్టండి. పొరపాటున మిస్ అయిందంటే చెప్పాను కదా, మీకే మళ్ళీ ప్రాబ్లం. అపోనెంట్ని మిస్ చేసుకుంటే నాకు కూడా పడిపోతుంది మీకు. అట్లాగే మీరు గాట్ పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి. గాట్ దిగితే మాత్రం పక్క మీకు పడిపోతుంది. ఓకే, గాట్ ఎట్లా చెప్పాను కదా, నా ప్రీవియస్ వీడియోస్ చూసుకున్నారు కదా, గాట్కి చిన్న ఇక్కడ ఆనుకొని ఉండాలి, కళ్ళు పైకి చూడాలి, ఇది గార్డింగ్ స్టైల్. ఓకే, ఇట్లా మనం క్రాస్ కొట్టచ్చు, సారీ జాబ్ అట్లాగే కొట్టచ్చు, క్రాస్ కూడా అట్లాగే కొట్టచ్చు. ఇప్పుడు హుక్ చూద్దాం, హుక్ జంపింగ్ హుక్ ఎట్లా కొట్టాలి క్రాస్లో చూడండి. సేమ్ అంతే, జంప్ చేస్తున్నప్పుడే మనం పంచింగ్ కొట్టడం. ఇంకోటి చెప్పా కదా, క్రాస్ ఇది సారీ హుక్ పంచ్ ఇట్లా వెళ్తున్నప్పుడు ఇటు వెళ్ళిపోకూడదు, ఇట్లాగే ఆగిపోవాలి. చూడండి, ఇది కాళ్ళకి ఇట్లా కొట్టడం కదా, చూడండి, జస్ట్ స్టెప్ని నార్మల్గా కొంచెం స్పీడ్గా జంప్లో వేసుకోవడం. ఇది కూడా ఇది చాలా పవర్ఫుల్ పంచెస్ అండి. నేను ఇంతకుముందు చెప్పిన వాడు పంచెస్ కదా, ఇది కొంచెం పవర్ వస్తుంది చెప్పి, ఎందుకంటే చెప్పాయి కదా బాడీ మూమెంట్తో మొత్తం కలిసి వెళ్తుంది. మనకి పవర్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది, లెగ్స్ నుంచి వస్తుంది మనం ఏదైనా పంచ్ కొట్టేటప్పుడు. ఇది కూడా సేమ్ అంతే, మన లెగ్స్ మన పంచ్ కొట్టేటప్పుడు లెగ్స్ నుంచి బాడీ మొత్తం ఎగిరి ఒక్కసారి చేతిలో ఒక చిట్లా పడుతుంది. ఇది కనుక మీ అపోనెంట్ తగిలితే గట్టిగా తగ్గుతుంది, మంచి పాయింట్స్ అవుతాయి, మీకు విన్ అవుతారు. బట్ ఈ ఇంట్లో పవర్ రావడానికి మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. నేను ఒకసారి వీడియో చూపిస్తే మీకు సరిపోదు, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే మీకు మంచి పవర్ వస్తుంది. ఓకే, సో మళ్ళీ చూడండి,
కొంచెం ముందుకు రండి. రైట్ చూడండి. కరెక్ట్గా తిప్పాలి, కరెక్ట్గా తిరగాలి. మనకి టూ ఫింగర్స్ కరెక్ట్ తగలాలి. ఓకే, షార్ట్ హుక్ ఇది. ఓకే, ఇది హుక్ లెఫ్ట్ హుక్ రైట్ హుక్. మనం జాబ్ క్రాస్ హుక్ చూసాం కదా. ఇది ఫైనల్గా ఉంది ఏంటి, అప్పర్ కట్. అప్పర్ కట్ని ఎట్లా మనం ల్యాండ్ చేయాలి, గాడ్ అప్పర్ కట్ కొంచెం టెక్నికల్గా ల్యాండ్ చేయాలి. పొరపాటున ఏదైనా తేడా పడితే కనుక మొత్తం పోయినట్టే. మీరు జాగ్రత్తగా సేఫ్గా ఉండి కొట్టండి, గార్డింగ్ పెట్టుకొని కొట్టండి, అప్పుడు టైం చూసుకొని కొట్టండి. నేను చెప్పాను కదా అని చెప్పి రింగ్ మొత్తం అదే కొట్టడం కాదు, ఇప్పుడు పడితే అప్పుడు కొట్టడం కాదు. పర్ఫెక్ట్గా ఒక టైం చూసుకొని కొట్టాలి. ఓకే, గాడ్ ఇది కూడా అంతే సేమ్. ఓకే, జంప్ చేసి పంచ్ రావాలి. మీరు ఎక్కువ ఏవే పంచెస్ కొడుతున్నారనుకోండి, మీ అపోనెంట్ ఏం చేస్తాడంటే వీడికి ఇదే వచ్చానుకోని చెప్పి అతను ఇంకో టెక్నిక్ యూజ్ చేసుకొని దాన్ని మిస్ చేసుకొని అప్పుడు మీ మీద అటాక్ చేయడానికి వస్తాడు, అప్పుడు మీరు ఫెయిల్ అయిపోతుంది. ఎప్పుడు ఒకే టెక్నిక్ మేము యూస్ చేయకూడదు. మేము ఇప్పుడు జంపింగ్ చెప్పాను అది యూస్ చేయకూడదు. అన్ని కాంబినేషన్స్ యూస్ చేయొచ్చు, నార్మల్ సైడ్ పంచెస్ హుక్ అన్ని పంచెస్ యూస్ చేసుకోవాలి. రింగ్ మీద అటాక్ చేసి మనం వెళ్ళిపోవాలి. అది కూడా నేను ఎట్లాగో నేను మీ ఫ్యూచర్ వీడియోస్లో చూపిస్తాను. అప్పర్ కట్ కూడా చూసారు కదా సేమ్. ఇప్పుడు అప్పర్ కట్ మనం లెఫ్ట్ ఎట్లాగో రైట్ కూడా అప్పర్ కట్ కూడా అంతే. మనం నార్మల్ ఇట్లా కొట్టాం కదా, ఇవి మన జంపింగ్ పంచెస్. జంప్లో కొట్టడం ఇప్పుడు బాడీ మూమెంట్ చేస్తారు. మీరు ఫుట్ మూమెంట్ సరిగ్గా కనిపించకపోయిండొచ్చు. నేను ఇప్పుడు ఫుట్ మూమెంట్ ఎస్పెషల్ ఫుట్ మూమెంటే చూపిస్తాను చూడండి. నా లెగ్స్ ఒకసారి గమనిస్తుందండి. ఓకే, మనం జంపింగ్లో ఉన్నాం, ఆపోనెంట్ మీదకి వెళ్ళాలి. చూడండి, నార్మల్గా మనం వేసే పంచ్ ఇది. ఓకే, మనం నార్మల్ పంచ్ కొట్టప్పుడు ఇట్లా వేసుకుంటాం. బట్ ఇప్పుడు జంపింగ్లో ఎట్లా వేయాలంటే చూడండి, నేను మరీ పైగా కట్టలేదు. ఓకేనా, ఫస్ట్ చూడండి జంపింగ్లో చేస్తున్నాను. ఓకే, ఇదిగోటి చూడండి జంపింగ్లో వెళ్తున్నాను, పైకి ఎగిరి దూకట్లేదు. జస్ట్ చూడండి ఇట్లా నేను జంపింగ్లో వెళ్తాను. ఇట్లాగే చేయాలి. ఓకే, పైకి పైకి ఎగరటం ఎట్లా పెడితే అట్లా వేయకూడదు బాక్సింగ్ రింగ్ మీద. ఎందుకంటే రిఫరెన్స్ మళ్ళీ వెంటనే ఆఫీస్ కింద దించేస్తారు. మీకు బాక్సింగ్ సరిగ్గా రాకపోతే బాక్సింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఆడాలి. పర్ఫెక్ట్గా ఆడితే మిమ్మల్ని రింగ్ మీద దించుతారు. సో ఇది ఇవాళ వీడియో గాయ్స్. మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తుండండి. నేను ఇంతకు మించి ఏం చెప్పలేను. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తేనే మంచి ఫైటర్స్, మంచి బాక్సర్స్ అవుతారు. అట్లాగే స్ట్రెంగ్త్ కూడా మజిల్స్ అన్ని స్ట్రెంగ్త్ చేసుకోండి. బాగా నీట్గా ప్రాక్టీస్ చేయండి. ప్రతి ఒక్కటి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఓకే, లేకపోతే మీరు మిస్ అయ్యే ఛాన్స్ ఉంది, కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకే, సో థ్యాంక్ యూ. స్టే ట్యూన్డ్ టు షాడో బాక్సింగ్ స్టూడియో. బాయ్.